విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి గాలిపోయేది కాదు, ఇది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. మహాత్మా గాంధీ. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. శాంతి, అహింస ఈ రెండింటిని ఆయుధాలుగా మలుచుకొని గాంధీ గారు ఆ రోజుల్లో మనకు స్వతంత్రాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. అటువంటి గాంధీ గారు మన నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ ఆశ్రమమే నెల్లూరు పెన్నా నదీ తీరంలో ఉన్న పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. ఈ ఆశ్రమం నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు అనే గ్రామంలో ఇప్పటికీ వేలాది ప్రజలు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ ఈ ఆశ్రమం 1921 ఏప్రిల్ 7వ తేదీ స్టార్ట్ చేశారు. ఈ ఆశ్రమాన్ని పొనకా కనకమ్మ అనే వాళ్ళు 17 ఎకరాల పొలాన్ని చతుర్వేది కృష్ణమూర్తి అనే వారికి ఇచ్చి వారి యొక్క సహాయంతో మరియు ఇంకొంతమంది దాతల సహాయంతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈ ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ గారు తన చేతుల మీదుగా ప్రారంభించారు. అది కరెక్ట్గా ఇంకొక 1 మంత్లో 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి మేము ఈరోజు రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి. ఫ్రెండ్స్, ఆశ్రమం నుంచి లోపలికి రాగానే ఇక్కడ కనిపిస్తుంది కదా గాంధీ గారి ఆశ్రమం. గాంధీ గారి విగ్రహం కూడా ఉంది, దానికి దారి ఇదే. అండ్ ప్రార్థనా మందిరం అని కూడా ఉంది కదా. ఇక్కడ చూస్తే 25 ఇరువైపులా చెట్లు ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు, కోయిల పాటలు చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఈ దారి గుండా వెళ్ళి ఆశ్రమాన్ని సందర్శిద్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఆశ్రమ స్థలదాత. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎంట్రన్స్లో ఆశ్రమానికి స్థలం విరాళంగా ఇచ్చినటువంటి ఆవిడ పొనకా కనకమ్మ గారు. ఈమెడు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఈ ఆశ్రమానికి ముందుగా గాంధీ గారు పద్మాసనంలో కూర్చొని ఉన్న విగ్రహం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఆశ్రమాన్ని 1921లో స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని కాలక్రమేణ 1925లో దీన్ని రీడెవలప్మెంట్ చేశారు. ఈ ఆశ్రమాన్ని కొంచెం బాగా డెవలప్ చేశారు. ఈ విగ్రహాన్ని వచ్చేసి 2011 17th అక్టోబర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక డయాస్ లాగా ఏమైనా ఫంక్షన్స్కి అసెంబ్ల్ అవ్వడానికి చాలా బాగా ఉంది ప్రదేశము, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. అండ్ అక్కడ చూడొచ్చు ఆశ్రమం పైన చెరక గుర్తులు. నూలు వడుకుతారు కదా, ఆ గుర్తులను పెట్టారు ఆశ్రమానికి. రుస్తుంజీ భవన్, ఆశ్రమం లోపలికి వెళ్తున్నాము. లోపల ఎట్లా ఉంది, అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. ఇక్కడంతా కొటేషన్స్ వేస్తున్నారు గాంధీజీ గారి కొటేషన్స్, తెలుగు ఇంగ్లీష్ అన్నీ. చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్. ఈ కట్టడం చూస్తే అర్థమవుతుంది చాలా పాత ఇల్లులు ఉంటాయి కదా, దంతలు ఆ దంతలతో కట్టారు. 1925 అంటే 100 ఇయర్స్ కూడా ఒక బిల్డింగ్ ఉంది, ఎంత ఓల్డ్ బిల్డింగో అర్థం చేసుకోవచ్చు.
నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల ప్రతి ఒక్కరి ఫొటోస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఆ రోజుల్లో వీళ్ళందరి కష్టం మనకి ఈరోజు స్వాతంత్రం. పైన కూడా ఎందరో మహానుభావుల ఫొటోస్ అన్నీ ఇక్కడ మనకి చెప్పున్నారు. ఇవన్నీ మనం చూడొచ్చు. వీళ్ళందరికీ పాదాభి వందనం. ఇక్కడ చూడొచ్చు 2005 నుంచి వాళ్ళు ఈ ఆశ్రమంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ ఫోటో తీసి ఇక్కడ గ్యాలరీలో పెట్టున్నారు. ఫోటో గ్యాలరీ అప్పుడు వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలు. ఇక్కడ ఎందరో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. రోసయ్య గారు అండ్ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. ఈ ఆశ్రమంలో వాళ్ళు నిర్వహించిన అన్ని కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. 2005 నుంచి వాళ్ళు సేకరించి ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు గాంధీజీ గారి రేర్ ఫోటో ఒకటి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మహాత్మా గాంధీ చిన్న వయసులో వాళ్ళ భార్యతో తీసుకున్న ఫోటో, కస్తూరిబా గాంధీ గారు మహాత్మా గాంధీ గారి ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తున్నారు. చాలా అరుదైన ఫోటో. థ్యాంక్స్ ఫర్ దిస్ పిక్చర్. థ్యాంక్ యూ టు దిస్ ఆశ్రమం. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆశ్రమాన్ని ప్రస్తుతం నడిపేది రెడ్ క్రాస్ సొసైటీ. వీళ్ళే దీన్ని అన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ నెల్లూరు అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వారి 7 సూత్రాలను కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్ జీన్ హెన్రీ డునాట్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు ఆశ్రమ వ్యవస్థాపకుల్లో ఇద్దరైనటువంటి హనుమంతరావు గారు, కృష్ణమ్మ గారుల ఫోటో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి ఫొటోస్ రూపంలో. మనం అన్ని చూసుకుంటూ ఉందాం, ప్రతిదీ చూసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఆశ్రమానికి బ్యాక్ సైడ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు సందర్శకులు. వాళ్ళ కోసం సేద తీరడానికి ఈ గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేశారు ఆశ్రమం వాళ్ళు. ఈ ఆశ్రమ ఆవరణలోనే ఒక గోశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గోమాత మనందరికీ తెలుసు, గోమాత యొక్క విశిష్టత. అలాంటి గోమాతను కూడా ఇక్కడ కాపాడుతూ ఉన్నారు. ఆశ్రమం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మన వీకెండ్ వైఫ్స్ తరపున. అక్కడ కనిపిస్తుంది కదా ఆశ్రమం, ఆశ్రమానికి కొంచెం దూరంలో చూసుకుంటే పచ్చని పొలాలు, చాలా పచ్చటి. ఇక్కడ గోంగూర పండిస్తున్నారు రైతులు. ఈ పొలాల పక్కనే కొంచెం దూరంలోనే పెన్నా నది ఉంది. పెన్నా నది తీరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం. అస్తమిస్తున్న సూర్యుడు చూడడానికి కనులు విందుగా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఆ సూర్యుడు అస్తమిస్తుంటే కన్యాకుమారి సన్సెట్ పాయింట్ ఉన్నట్టుంది. అండ్ ఆ పెన్నా నది కానీ, ఇక్కడ పచ్చని పొలాలు, చాలా చాలా మైండ్ బ్లోయింగ్ ప్లెజెంట్ వాతావరణం. నేచర్ ఒడిలో నిద్రపోతున్నట్టుంది. వెళ్ళేసి ఆ పెన్నా నదిని దగ్గరగా చూసి అక్కడ ఆ వాటర్ ఎంత లెవెల్లో ఉంది ఏంటనేది పెన్నా నదిని కూడా చూద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ ఆఫ్ ది రివర్ పెన్నా.
ఆశ్రమం చూస్తున్నారు కదా, కనిపించే ఆశ్రమానికి పక్కనే పచ్చని పొలాలు. పొలాలను ఆనుకొని ఇక్కడ పెన్నా నది, పినాకిని నది తీరం చాలా చాలా కన్ను విందుగా ఉంది. అస్తమిచ్చాడు ఇప్పుడే సూర్యుడు. ఇక్కడ చూస్తుంటే ఈ నీళ్లు ఇక్కడ అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రదేశము ఒక్క మాటలో చెప్పాలంటే చాలా రిక్రియేటెడ్ పర్పస్. చేపలు కూడా చాలా తుల్లుతూ ఉన్నాయి నీళ్ళల్లో. చూడొచ్చు ఈ వాటరు చూస్తున్నారు కదా. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ అసలు నెల్లూరులో ఇటువంటి ప్లేస్ నాకు తెలిసి ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే పించేయండి, అక్కడ కూడా వచ్చేసి మనం వీకెండ్ వైబ్స్ వీడియో చేసేద్దాం. అండ్ ఈ ఆశ్రమాన్ని తప్పక యు డిజర్వ్ ఏ టైం, మీరు తప్పక వస్తే ఈ ఆశ్రమాన్ని, మీ టైం చాలా వాల్యుబుల్ ఉంటుంది ఈ ఆశ్రమం. అండ్ మీరు తప్పకుండా విజిట్ చేయండి, ఎంతో తెలుసుకోవచ్చు అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ గాంధీ గారి ఆశ్రమం. మరో వీకెండ్ మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వీకెండ్ వైబ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీకెండ్. బై బై.